ఓం శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనం జీవితంలో ఏం పని చేసినా కానీ ఒక ఉద్దేశ్యంతో చేస్తాం ఒక లక్ష్యంతో చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచిగా చదువుకొని గొప్ప ఉద్యోగం సంపాదించి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక పర్పస్తో చేస్తాను ఒక డాక్టర్ అవ్వాలని ఒక ఇంజనీర్ అవ్వాలని ఒక లాయర్ అవ్వాలని ఒక పర్పస్తో చేస్తాను అదే ఒక బిజినెస్ మ్యాన్గా నేను సెటిల్ అయితే ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా అవ్వాలి అని నేను ఒక ఉద్దేశంతో చేస్తాను అయితే ఇవన్నీ కూడా మామూలు స్థూలమైనటువంటి పర్పసెస్ అయితే వాస్తవానికి లైఫ్ అనేది తీసుకుంటే జీవితం అనేది తీసుకుంటే జీవితం భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి వరం అయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ చాలామంది జీవితంలో తమ జీవితం లోపల ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటో తెలియక ఏం పర్పస్తో నేను జీవిస్తున్నాను నా పర్పస్ ఏంటి అని అనేక క్వశ్చన్స్కి లోన్ అవుతూ ఉంటారు అంటే పర్పస్ ఏంటి ఉద్దేశ్యం ఏంటి అసలు మనం ఎందుకు ఉద్దేశ్యాన్ని కలిగి ఉండాలి ఉద్దేశ్యాన్ని కలిగి ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి ఇటువంటి ప్రశ్నలు ఎన్నో వస్తూ ఉంటాయి తే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట జీవితం అయితే ఈ జీవితంలో నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను నా శక్తి ఏంటి నా సామర్థ్యం ఏంటి నా బలహీనతలేంటి నా అవగుణాలు ఏంటి తెలుసుకొని వాటిని నేను కార్యంలో ఉపయోగించాలి ఒక పర్పస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అయితే ఉదాహరణ రూపంలో మనం ఒకసారి దీన్ని చూస్తే ఒక చిన్న దేశం లోపల ఒక చిన్న మారుమూల గ్రామం ఉంది ఆ మారుమూల గ్రామం లోపల చాలామంది రైతులు నివసిస్తూ ఉండేవారు అయితే పాపం వాళ్ళకి సూర్యోదయం అంటే ఏంటో సూర్యాస్తమయం అంటే ఏంటో సాయంత్రం ఆరున్నర కాంగాల్నే సూర్యాస్తమయం అవుతుందని చీకటి పడుతుంది అనేటువంటి విషయం కూడా తెలియదు అంత అజ్ఞానంలో ఉన్నారు అయితే వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే సాయంత్రం ఆరున్నర కాంగాల్ని చీకటి అనేది మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది ప్రకాశం అనేది మన జీవితం నుంచి తొలగిపోతుంది కాబట్టి ఈ చీకటిని నేను ఏ విధంగానైనా సరే తొలగించాలి అని కొంతమంది ఏమో బ్యాట్స్ తీసుకోవడం కొంతమంది ఏమో వ్యాక్యూమ్ క్లీనర్స్ లాంటివి తీసుకోవడం కొంతమంది ఏమో మస్కిటో బ్యాట్స్ లాంటివి తీసుకొని చీకటిని పారద్రోలుతూ ఉంటారు అయితే ఎంత పారద్రోలినా కానీ చీకటి అనేది పోదు కదా ఎందుకంటే ప్రాకృతిక సత్యం ఏంటంటే సూర్యాస్తమయం అయిన తరువాత చీకటి అనేది ప్రవేశిస్తుంది ఆ సత్యం అనేది తెలియకపోవడం వలన రాత్రి అంతా కూడా కూర్చొని బ్యాట్స్తో ఆ చీకటిని తరిమే ప్రయత్నం లోపల కూర్చుంటారు అయితే మామూలుగా ఉదయం కాగానే ప్రాత సమయం కాగానే సూర్యోదయం కాగానే చీకటి అనేది వెళ్ళిపోతుంది ఆ సత్యం వాళ్ళు తెలుసుకోలేక మేమే చీకటిని పారద్రోలాము మా కారణంగానే చీకటి వెళ్ళిపోయింది మరలా ప్రకాశం వచ్చింది అనుకుంటారు అయితే సేమ్ తరువాత రోజు కూడా సూర్యోదయం అవుతుంది మళ్ళా తరువాత సాయంత్రానికి సూర్యాస్తమయం అవుతుంది చీకటి వస్తుంది మరలా సేమ్ బ్యాట్స్ తీసుకొని చీకటిని పారద్రోలే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరలా సూర్యోదయం కాంగానే చీకటి అనేది వెళ్ళిపోతుంది చాలా వరకు జీవితాంతం ఇదే సత్యాన్ని తెలియక సమయాన్ని వృధా చేసుకొని కొన్ని రోజుల తరువాత ఆ విషయాన్ని వదిలేస్తారు అంటే ఈ కథ నుంచి మనం తెలుసుకున్నటువంటి సారాంశం ఏంటంటే మన జీవితంలో కూడా జ్ఞానం అంటే ఏంటి అజ్ఞానం అంటే ఏంటి బుద్ధి యొక్క శక్తి ఏంటి మానసిక శక్తి ఏంటి విచక్షణ బలం ఏంటి వివేకవంతమైనటువంటి బలం ఏంటి ఏది శాశ్వతంగా ఉంటుంది ఏది అశాశ్వతమైనది ఏది నాతో పాటు ఉంటుంది ఏది నాతో పాటు ఉండదు అసలు నేను ఈ శరీరంలోకి ఎందుకు ప్రవేశించాను నా లోపల ఉన్నటువంటి శక్తుల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక పర్పస్ లేకపోవడం వలన నా లోపల ఉన్నటువంటి మెంటల్ రిసోర్సెస్ మానసిక వనరులన్నీ కూడా వ్యర్థంగా తొలగిపోతున్నాయి అంతేకాక చీకటి పడటము అనేది ఒక ప్రాకృతిక సత్యం ఒక పరమ సత్యం అంటే మన జీవితం కూడా కొన్ని పరమ సత్యాలను తెలుసుకోలేకపోవడం వలన మన జీవితంలో చాలా సమయము అజ్ఞానంలోనే గడిచిపోతుంది అజ్ఞానము అంటే బస్ కానా పీనా సోనా అంటే కేవలం తినడం త్రాగడం నిదురించడం లోపలే ఎక్కువ సమయం గడిచిపోతుంది కానీ మన లోపల ఉన్నటువంటి మెంటల్ రిసోర్సెస్ని మానసిక వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిపైన శ్రద్ధ తగ్గుతూ ఉంది కాబట్టి జీవితం లోపల ఒక పర్పస్ అనేది ఉంటే ఒక లక్ష్యము ఒక గమ్యము అనేది ఉంటే మనం మనకు కావలసినటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలము అనమాట అయితే మన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఏ పని చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ని కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే డాక్టర్ పేషెంట్స్ని డీల్ చేయడం హాస్పిటల్కి వెళ్ళడం లేకపోతే డాక్టర్గా నా డ్యూటీ చేయడం నేను ఒక టీచర్ని అనుకోండి స్కూల్కి వెళ్ళడం పిల్లల్ని సంభాళించడం స్కూలింగ్ చేయడం నేను ఒక మదర్ని అనుకోండి హౌస్ వైఫ్గా ఉండడం పిల్లల్ని సంభాళించడం మదర్గా పరివారాన్ని సంభాళించడం నేను ఒక లాయర్ని అనుకోండి కోర్టుకు వెళ్ళడం వచ్చినటువంటి వాళ్ళని చూడటం కోర్టులో వాదించడం అంటే నేను ఒక పారామీటర్స్ని సెట్ చేసుకొని నేనే ప్రొఫెషన్ లోపల ఉంటే ఆ ప్రొఫెషన్కే సెట్ అయిపోతూ ఉన్నాను అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఇంకొక ఉద్దేశ్యం ఏంటంటే నేను డాక్టర్నే కానీ డాక్టర్గా అయిన తర్వాత డాక్టర్గా కాకముందు అసలు నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏ ప్రొఫెషన్ చేస్తున్నా నా లోపల ఉన్నటువంటి శక్తులేంటి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ గురించి మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను ఒక చైతన్యమైనటువంటి ఆత్మని శాంత స్వరూప ఆత్మని ప్రేమ్ స్వరూప ఆత్మని ఆనంద స్వరూప ఆత్మని శక్తి స్వరూప ఆత్మని దిస్ ఈజ్ మే పర్పస్ ఎందుకంటే మొ మొట్టమొదటి మనిషి దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం ఏంటంటే నేను శరీరము అని అనుకొని జీవించటం అంటే నేను శరీరము అని అనుకొని జీవించడం వలన బస్ నేను శరీరాన్ని కాబట్టి శరీరం యొక్క లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది ఫ్రమ్ బర్త్ టు డెత్ అంటే జననము నుంచి మరణం వరకు మాత్రమే ఉంటుంది నేనేదైనా సాధించాలన్నా నేనేదైనా సంపాదించాలన్నా నేనేదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఏదైనా అచీవ్మెంట్ చేయాలి అన్నా నేను అనుకున్నది కోరుకోవాలి అన్నా నా గోల్స్ సెట్ చేసుకోవాలి అన్నా ఫ్రమ్ బర్త్ టు డెత్ ఈ లైఫ్ స్పాన్ లోపలే నేను అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేయాలి ఇదొక చిన్న హద్దు నమ్మకంలోకి మనం వస్తాం సో నేనేదో సాధించాలి నేనేదో గెలవాలి అనుకున్నప్పుడు ఇతరులు ఏం చేస్తున్నారు ఇతరులు నాకంటే ముందుగా ఫాస్ట్గా వెళ్తున్నారా ఒక రకమైన కాంపిటీషన్ లోపలికి వెళ్ళిపోతాం ఒక రకమైన కంపారిజన్ లోపలికి వెళ్ళిపోతామన్నమాట ఇంకా సెకండ్ వచ్చేసి నేను శరీరము అంటే బస్ నేను శరీరాన్ని అని అనుకున్నప్పుడు శరీరం యొక్క శక్తి చాలా హద్దుతో ఉంటుంది శరీరం లోపల ఒక చైతన్యమైనటువంటి శక్తి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోవడం వలన హద్దుకే పరిమితం అవడం వలన శరీరానికి సంబంధించినటువంటి బాడీ కాన్షియస్నెస్ లోపలే ఉండిపోతున్నాం కానీ మొట్టమొదట లైఫ్ యొక్క పర్పస్ మనం తీసుకున్నప్పుడు నేను డాక్టర్నే ఇది నా ప్రొఫెషనే పేషెంట్స్ని చూడడం నా ప్రొఫెషనే కానీ డాక్టర్గా ఉన్నంత వరకు డాక్టర్గా కాకముందు నేను ఒక చైతన్య శక్తి ఆత్మని నా యొక్క క్వాలిటీస్ వచ్చేసి ప్రేమ అఫిక్షన్ పవర్ నాలెడ్జ్ ప్యూరిటీ అనుకున్నప్పుడు డాక్టర్గా నేను ప్రొఫెషన్ని లీడ్ చేస్తూ ఉన్నా ఈ క్వాలిటీస్ అన్నింటినీ నేను నా ఆక్యుపేషన్లో ఉపయోగించగలను అలాగే నేను ఒక టీచర్ని టీచర్గా ఉన్నప్పుడు నేను స్టూడెంట్స్ని సంభాళించడం స్కూల్ని సంభాళించడం అవుతుంది కానీ నా లోపల ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ స్పెషల్ వర్చ్యూస్ లేదా మెంటల్ రిసోర్సెస్ అయినటువంటి లవ్ అఫెక్షన్ ప్యూరిటీ పవర్ నాలెడ్జ్ని నా ప్రొఫెషన్ లోపల ఉపయోగిస్తూ లిమిటెడ్ ఆస్పెక్ట్ నుంచి అన్లిమిటెడ్ ఆస్పెక్ట్ లోపలికి వెళ్ళటం అలాగే నేను ఒక మదర్ని బస్ చాలామంది మదర్స్ ఎలా ఉంటారు అంటే బస్ హౌస్ లేదా బయటికి వెళ్ళడం లేదా పిల్లల్ని సంభాళించడం ఇంతవరకు మాత్రమే తమ జీవితాన్ని పరిధి వేసుకొని చేస్తున్నారు కానీ నేను ఒక చైతన్యమైనటువంటి శక్తిని నా యొక్క క్వాలిటీస్ శాంతి శక్తి ప్రేమ ఆనందము పవిత్రత అని తెలుసుకున్నప్పుడు ఒక మదర్గా నా క్వాలిటీస్ అన్నింటినీ నా వర్చ్యూస్ అన్నింటినీ కూడా నేను ఒక ప్రొఫెషన్లో ఉపయోగించగలను నేను ఒక చైతన్యమైనటువంటి శక్తిని అని తెలుసుకున్న తర్వాత మదర్ కావచ్చు డాక్టర్ కావచ్చు టీచర్ కావచ్చు ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు అది ఒక రోల్ మాత్రమే అవుతుంది ఈ రోల్ని నేను లీడ్ చేస్తూ ఉన్నాను ఈ పాత్రని నేను లీడ్ చేస్తూ ఉన్నాను అంటే ఎప్పుడైతే అజ్ఞానము నుంచి జ్ఞానము ఒక మూఢనమ్మకం నుంచి ఒక చైతన్యమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్న తరువాత మనం చూసేటువంటి దృష్టి కోణము మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మన ఆలోచన కోణము పూర్తిగా పరివర్తన చెందుతాయి ఇది జీవితంలో మనం అందరం తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి సత్యము అయితే ఈ ఉన్నటువంటి హర్రీ బర్రీ లైఫ్లో బిజీ లైఫ్ లోపల మన కోసం మనం సమయాన్ని ఇచ్చుకోలేకపోవడం వలన నా గురించి నేను సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాను ఇది మనం తెలుసుకోవలసినటువంటి మొదటి పర్పస్ సెకండ్ పర్పస్ ఏంటంటే నేను ఏ ఇన్పుట్ అయితే ఇస్తానో అదే అవుట్పుట్ నా జీవితం లోపలికి వస్తుంది అంటే నా లోపల ఉన్నటువంటి మానసిక శక్తి అయినటువంటి మైండ్కి నేను ఏ పాజిటివ్ క్వాలిటీస్ ఏ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏ పాజిటివ్ థాట్స్ని నేను ఇన్పుట్గా ఇస్తానో అదే నాకు అవుట్పుట్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూస్తే ఇంగ్లీష్ లోపల ఒక సామెత ఉంది అదేంటంటే లైఫ్ ఈజ్ అండ్ ఈకో మన జీవితం అనేది ఒక ప్రతిధ్వని మనం ఏ రిథంతో అయితే లీడ్ చేస్తామో అదే రిధంతో ప్రతిధ్వనిస్తుంది అంటే దీన్ని ఉదాహరణ రూపంలో చూస్తే ఒక గ్రామం లోపల ఒక పరివారం ఒక కుటుంబం ఉంటుంది అయితే మాత పిత పిల్లలు అందరూ ఉంటారు ఆ విషయం లోపల తల్లి ఎప్పుడూ కూడా పిల్లలపైన చిరాకు పడుతూ ఉంటుంది పరాకు కోప్పడుతూ ఉంటుంది ఒకరోజు ఏదో ఆలోచన లోపల ఉండి తన పిల్లవాడి పైన కోప్పడుతుంది అయితే ఆ పిల్లవాడికి చాలా కోపం వచ్చేసి ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటే మా నేను నిన్ను ద్వేషిస్తున్నాను నిన్ను ద్వేషిస్తున్నాను అని ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తి వెళ్ళిపోతాడు ఊరి చివర ఒక నది ఉంటుంది నది దగ్గరకు వెళ్ళేసి ఇదే రీదం ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ నేను నిన్ను ద్వేషిస్తున్నాను 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 అంటే పాపము ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అనే ధ్వనిని ప్రతిధ్వనింపచేస్తాయి అయితే బాలుడు చిన్నవాడు కావడం వలన పరిసరాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి అనేటువంటి విషయం తెలియక పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళా అమ్మ దగ్గరకు వెళ్తాడు అమ్మ దగ్గరకు వెళ్ళేసి నేను నది దగ్గరకు వెళ్తే ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటే నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని నది దగ్గర నేను ధ్వనింపచేస్తే మళ్ళా నదిలో నుంచి ఎవరో ఐ హేట్ యూ ఐ హేట్ యూ అని మరలా నాకు తిరిగి చెప్తున్నారు అని మదర్తో చెప్తాడు అయితే మదర్కి అర్థమవుతుంది అక్కడంతా పరిసరాలు వాతావరణం అంతా కూడా ప్రతిధ్వనింపచేసేటువంటి పరిసరాలు వాతావరణం అని అయితే మదర్ ఏం చేస్తుందంటే మళ్ళీ బాలు పట్టుకొని నది దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పు అని చెప్తుంది సో వాళ్ళ మదర్ చెప్పినట్టు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పగానే సేమ్ ప్రతిధ్వని నదీ నది పరిసరాల నుంచి మరలా ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి ప్రతిధ్వని వస్తుంది అయితే బాలుడికి అర్థం కాలేదు కానీ తల్లికి మాత్రం అర్థమైంది అంటే జీవితంలో మనం ఏదైతే చేస్తామో ఏదైతే మనం ఇన్పుట్గా ఇస్తామో అదే మరలా తిరిగి మనకి అవుట్పుట్గా ప్రతిధ్వనిస్తుంది ఈరోజు నా జీవితం ఇలా ఉంది అంటే అది నేను నిన్న చేసినటువంటి కర్మల ప్రతిఫలితము అని అందరికీ తెలుసు అయితే గతం గత అది మర్చిపోదాం రేపటి రోజు బాగుండాలి అంటే ఈరోజు నేను శ్రేష్ట కర్మలు శుభ కర్మలు చేస్తేనే కదా రేపటి రోజు నాది బాగుండేది అంటే ఈ కథ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మన జీవితాన్ని మనం ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశ్యంతో మౌల్డ్ చేస్తామో అదే ప్రతిధ్వనిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ శాంతి శక్తి ఆనందము ఆత్మీయత నిస్వార్థము విశాలమైన హృదయము భగవంతుని యొక్క శ్రేష్ట చింతన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం డిసిప్లైన్ లైఫ్ వీటన్నింటితో నా ఇన్పుట్ని కానీ నా మైండ్ని కానీ నేను ప్రోగ్రామ్ చేసినట్లయితే అదే అవుట్పుట్ మరలా తిరిగి నా జీవితం లోపల ప్రతిధ్వనిస్తుంది అయితే ఈ విషయాన్ని నేను ఇచ్చేటప్పుడు నాకు తెలియక చాలాసార్లు ఎందుకు నా జీవితం లోపల నేను ఈ విధంగా ఉన్నాను నా జీవితం ఎందుకని సరిగా లేదు అనేటువంటి ఆలోచనలు అన్నీ కూడా ప్రతిధ్వనిస్తాయి కాబట్టి జీవితం సరి అయిన మార్గం లోపల సక్రమంగా ఉండాలి అంటే దాన్ని మంచిగా మనము మనకు ఎలా కావాలో అలా చేసుకోవాలి మనం ఏ రిధం అయితే ఇస్తామో అదే రిధం మనకి మరలా ప్రతిధ్వనిస్తుంది ఈరోజు నేను లేచిన దగ్గర నుంచి నా మనస్సుని స్ట్రెస్తోనూ టెన్షన్తోనూ బాధతోనూ చింతతోనూ కేయాస్తోనూ నేను నా జీవితంలో నేనేం చేయలేను నా జీవితం ఇంతే నా జీవితం లోపల నాకు కంట్రోల్ లేదు ఇవన్నీ నేను సాధించలేను అనే ఇన్పుట్ని కానీ మైండ్ని ప్రోగ్రామ్ కానీ చేస్తే అదే అవుట్పుట్ మరలా తిరిగి నాకు లభిస్తుంది కాబట్టి ఇన్పుట్ ఇచ్చేటప్పుడే లేదా మైండ్ని ప్రోగ్రామ్ చేసేటప్పుడే ఎటువంటి ఇన్పుట్ ఇస్తే నా జీవితం పర్పస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనిషి యొక్క జీవితం ఏంటి అంటే సుఖం శాంతి ఆనందం ఎవరిని అడిగినా మీకేం కావాలి అంటే ఫైనల్ అవుట్కమ్ ఏం చెప్తారు మేము ఇవన్నీ సుఖం కోసం చేస్తున్నాం శాంతి కోసం చేస్తున్నాం ఆనందం కోసం చేస్తున్నాం కానీ అవన్నీ మాకు లభించడం లేదు అని చెప్తారు కదా అయితే సుఖము శాంతి ఆనందము ఇవన్నీ కూడా మన మనస్సు చేసేటువంటి ఆలోచనల రూపంలోనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సత్సంగానికి వెళ్ళాం సత్సంగంలో ఉన్నటువంటి గురుసి మంచిగా జ్ఞానం చెప్తున్నారు అనుకోకుండా ఆ సత్సంగం లోపల ఏ కుర్చీలు వేయలేదు కింద ఒక పరద వేశారు కూర్చున్నాం కాసేపు కూర్చోంగాలనే నిజంగా సత్సంగం లోపల మునిగిపోతే మనకేం అనిపించదు కాసేపు కూర్చోంగాలనే అయ్యో కుర్చీ ఉంటే బాగుండేదే అయ్యో సరిగ్గా వినిపించడం లేదే అయ్యో అనవసరంగా సత్సంగానికి వచ్చానే అయ్యో ఇంట్లో కూర్చుంటే బాగుండేదే అయ్యో ఎవరు రాలేదే నేను మాత్రమే వచ్చానే ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలు అన్నీ చేస్తూ ఉన్నామనుకోండి అశాంతి ఎక్కడి నుంచి వచ్చింది అశాంతి ఎక్కడైనా బయట నుంచి వచ్చిందా అశాంతి ఎక్కడా బయట నుంచి రాలేదు సత్సంగంలో కూర్చున్న సత్సంగం యొక్క మహత్వం తెలియకపోవడం వలన దాని విలువ తెలియకపోవడం వలన మనస్సు యొక్క శక్తిని ఏ విధంగా వినియోగించాలో తెలియకపోవడం వలన నేనే కూర్చొని నా ఆలోచనలతో అశాంతిని నేనే చేస్తూ ఉన్నాను అయితే మనకి ఈ సత్యము ఈ రియలైజేషన్ తెలియకపోవడం వలన నేనేమనుకుంటున్నాను అంటే అశాంతి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది కాదు అదే నా మనస్సుని నేను సెట్ చేసుకోగలిగితే ప్రోగ్రామ్ చేసుకోగలిగితే అదే సత్సంగము నాకు సంతోషాన్ని ఇస్తుంది అరే కుర్చీ లేకపోయినా పర్వాలేదు ఎవరు లేకపోయినా పర్వాలేదు సత్సంగం నుంచి ఒక గొప్ప గ్రేట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఇది నా జీవితంలో అవసరమైన సందర్భంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే నా ఆలోచనల నుంచే శాంతి వస్తుంది కాబట్టి శాంతి కానీ సుఖము కానీ ఆనందము కానీ నా లోపలే ఉన్నాయి ఇది ఒక గొప్ప రియలైజేషన్ అయితే చాలామంది ఈ విషయం మాకు తెలుసు అంటారు అయితే ఏ విషయమైనా తెలిస్తే సరిపోదు దాన్ని అనుభూతి చేసుకోవాలి ఎప్పుడైతే మనం అనుభూతి చేసుకుంటామో అప్పుడే మనం వాటిని ఇతరులతో షేర్ చేసుకోగలం ఎందుకంటే ఒక గొప్ప గ్రేట్ ఆస్పెక్ట్ ఉందన్నమాట గుణాలని పంచడం శక్తులని పంచటం ఆనందాన్ని పంచడం సుఖాన్ని పంచడం సంతోషాన్ని పంచడం మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడం అన్నింటికన్నా ఉన్నతోన్నతమైనటువంటి సేవ దీన్ని మన జీవితంలో ఒక పర్పస్గా తీసుకున్నట్లయితే సమయం ఎంతో సద్వినియోగం అవుతుంది అందరి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి కాబట్టి ఒక ఉద్దేశ్యము అనేది మన జీవితం యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది బట్ మొదటి ఉద్దేశ్యం ఏమై ఉండాలి అంటే ఫస్ట్ నేను ఎవరిని తెలుసుకోవాలి నా లోపల ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనేది రియలైజ్ చేసుకోవాలి నేను ఒక టీచర్నైనా ఒక డాక్టర్నైనా ఒక ప్రొఫెసర్నైనా ఇది ఒక రోల్ అని తెలుసుకోవాలి నా లోపల ఉన్నటువంటి గుణాలని నేను తెలుసుకోవాలి వాటిని నన్ను నా ప్రతి యాక్టివిటీ లోపల షేర్ చేసుకోగలగాలి ఒక రియలైజేషన్కి రాగలగాలి ఇలా పర్పస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తే లైఫ్ ఎంతో హ్యాపీగా సంతుష్టంగా ఆనందంగా ఉంటుంది అనమాట ఇంకొక ఉద్దేశ్యం చూస్తే జీవితం లోపల మనం ఎంతసేపటికి మన జీవితం లోపల ఇతరుల లోపల ఉన్నటువంటి బలహీనతలను చూస్తూ ఉంటాం ఏదైనా ఒక బలహీనతని మనము చూడగా చూడగా దాని గురించి ఆలోచించగా ఆలోచించగా అది మన మనస్సు పైన ఎంతో ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి కోణం మార్చి చూస్తే ప్రతి ఒక్క మనిషి కూడా విశేషత మరియు బలహీనతల యొక్క కాంపోజిషన్ విశేషతలు లేనటువంటి మనిషి ఉండరు బలహీనతలు లేనటువంటి మనిషి ఉండరు బలహీనత యొక్క స్థానం లోపల విశేషతను చూడగలిగితే నా లైఫ్ యొక్క డైరెక్షన్ అనేది గుణగ్రాహి రిసీవర్ ఆఫ్ క్వాలిటీస్ లేదా గివర్ ఆఫ్ క్వాలిటీస్ ఇతరుల నుంచి గుణాలను రిసీవ్ చేసుకునేటువంటి గుణగ్రాహి యొక్క పొజిషన్ లోపలికి వెళ్తుంది ఎందుకంటే మనం ప్రకృతిని కూడా నిశ్చితంగా పరిశీలన చేసి చూస్తే ఒక హంస పాలని నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే తీసుకుంటుంది కదా అలాగే ఒక ఈగ చూస్తే అది ఎప్పుడు చెడు పదార్థాలపైన మురికి పదార్థాలపైన కుళ్ళిపోయిన పదార్థాలపైన వాలి సూక్ష్మజీవుల్ని తీసుకొచ్చి శరీరానికి ఎంతో అనారోగ్యాన్ని కలిగిస్తుంది అలాగే ఒక తేనెటీగని తీసుకుంటే పుష్పాలపైన వాలి మకరందాన్ని తీసుకొని ఆ మకరందాంతో ఎంతో ఆస్వాదిస్తుంది కాబట్టి జీవితంలో ఇతరుల నుంచి విశేషతలని గుణాలని తీసుకోవటం గుణగ్రాహీగా తయారు కావటం ఇదొక గొప్ప ఉద్దేశ్యము ఎందుకంటే జీవితం లోపల మనం గోల్స్ పెట్టుకుంటాం నేను అది సాధించాలి గొప్పగా మనీ సాధించాలి కొన్ని బిల్డింగ్స్ కట్టాలి అవి చేయాలి ఇవి చేయాలి ఇవన్నీ గోల్స్ మాత్రమే కానీ ఉద్దేశ్యం అనేది ఒక హయ్యెస్ట్ ఇంకొక లాస్ట్ పర్పస్ మనం చూస్తే మనం పురాణాలలో వింటున్నట్లు శాస్త్రాలలో వింటున్నట్లు భగవద్గీతలో మనం చూస్తూ ఉన్నట్లు పూర్వీకుల నుంచి వింటూ ఉన్నట్లు ఈ జీవితం అనేది మరలా తిరిగి ఏ భగవంతుడైతే ఇచ్చారో అదే బాప్ సమాన్గా మరలా తిరిగి ఈ జీవితాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తయారు చేసుకోవటం జీవితం యొక్క ఒక గ్రేట్ పర్పస్ అంటే చాలామంది హయ్యెస్ట్ పర్పస్ చెప్తూ ఉంటారు కదా ముక్తి మరియు జీవన్ ముక్తి ముక్తి మరియు జీవన్ ముక్తి ఇటువంటి పదాలు వినగానే చాలా భయం వేస్తుంది భయపడాల్సిన అవసరం లేదు ముక్తి అంటే ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి వికార్ కామ్ క్రోధ్ లో మోహ్ అరిషడ్ వర్గాలన్నింటి నుంచి ముక్తి భయము ఆందోళనలన్నింటి నుంచి ముక్తిని పొందటం జీవితం యొక్క పరమ ఉద్దేశంగా మనం నిర్ణయించుకున్నట్లయితే సమయము సద్వినియోగం అవుతుంది మన విశేషతలు అన్నీ కూడా సద్వినియోగం అవుతాయి కాబట్టి ఒక గొప్ప పర్పస్తో లైఫ్ని డీల్ చేయడం వలన మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలం సంతోషము సుఖము ఆనందము శక్తి ఇవన్నీ కూడా వాటిని నేను ఫాలో చేయటం కాదు అవి నన్ను ఫాలో చేస్తాయి అవి నాకు కేర్ ఆఫ్ అడ్రస్గా డ్రెస్గా మారుతాయి కాబట్టి పర్పస్ని డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనం అనుకున్నది సాధించగలము అచ్చా ఓం శాంతే శాంతి శాంతి